నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త లలిత ఉపాసకురాలు నితిల కిరణ్మయ్య గారు. సౌందర్య లహరి ప్రత్యేక కార్యక్రమం ద్వారా చక్కటి శ్లోకాలు, వాటి వివరణ, వాటి ఫలితాల గురించి ఎంతో చక్కగా వివరిస్తూ ఉన్నారు కదా. మరి 10వ శ్లోకం ఏమందించబోతున్నారు అమ్మ మాటలో తెలుసుకుందామా? నమస్తే అమ్మా. నమస్కారం జాహ్నవి. అమ్మ, అద్భుతమైన సౌందర్య లహరిని అందరికీ అందిస్తున్నారు. అందరి తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అందరం కూడా కలిసి శంకరాచార్య వారికి నమస్కరించుకుంటే జగత్తుకంతటికీ కూడా వారే గురువులు. అవును, కనుక వారు ఇచ్చినటువంటి సౌందర్య లహరి ద్వారా జగత్తంతా కూడా సుందరంగా, ఆనందంగా, చైతన్య స్వరూపంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓకే, అంటే శంకరాచార్యులు అందించినప్పటికీ దాన్ని ప్రస్తుతం అంటే తెలియని వారికి తెలియజేస్తున్నది మీ ద్వారా కాబట్టి. సో ఎంతోమంది భక్తులు, వ్యూవర్స్ చెప్తున్నారమ్మా థ్యాంక్ యూ అమ్మా, మంచి శ్లోకాలు అందిస్తున్నారని. నాకు ఈ అవకాశం ఇచ్చి మీరు కూర్చోండి మాకు చెప్పండి అని మీరు అడగకపోతే నేను చెప్పేదాన్ని కానేమో. సో మీరు అడగకపోతే నేను అసలు సౌందర్య లహరి ఇంతదాకా తీసుకొచ్చేదాన్ని కానేమో. కనుక అడిగినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే యాజమాన్యానికి నేను ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే పాప నాతో పాటు కలిపి నడుస్తూ, నేను ఫోన్ ఎత్తకపోయినా నేను ఎలా ఉన్నా సరే నన్ను అలా పాపప్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఓపిక్గా నాతో పాటు నడుస్తున్నారు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మరి 10వ శ్లోకం ఏంటి, వాటి వివరణ, వాటి ఫలితం గురించి ముందు శ్లోకం తెలుసుకుందాము. విశేషమైనటువంటి శ్లోకం ఈ రోజుల్లో నాకు తెలిసినంత వరకు ప్రతి కుటుంబానికి, ప్రతి మగవాడికి, భార్యాభర్తల మధ్యలో ఈ మధ్య మనకి చాలా వినిపిస్తున్న విషయం ఏంటంటే పిల్లలు తొందరగా పుట్టట్లేదు, లేదు పిల్లలు పుట్టడానికి అన్ని టెస్టులు చేయించుకున్నాం కానీ ఫలితం ఉండట్లేదు. అవును కదా, అలానే మరో టెస్ట్ పరంగా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, లోపం లేదు, లోపాలు ఉన్నాయమ్మా, లోపాలు ఉన్నాయి, ఉన్నాయి, అవి ఎలా ఓవర్కమ్ చేయాలో అర్థం కావట్లేదు. ట్యాబ్లెట్స్ వాడుతున్నాము, రకరకాల మెడికేషన్ తీసుకుంటున్నాము, ఆయుర్వేదం వాడడం, హోమియోపతి వాడడం, అల్లోపతి వాడడం, ఇలా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటున్నారు. దాంతోపాటుగా చాలామందికి ఇంకొక పెద్ద కంప్లైంట్ ఏంటంటే అసలు భార్యాభర్తలకి ప్రైవసీ దొరకట్లేదు. ఎందుకంటే టైమింగ్స్, అవును, ఇద్దరిది తలో టైమింగ్స్, వర్క్ టైమింగ్స్ అవుతున్నాయి. దానికి తోడు ఈ కంప్యూటర్ల ముందు కూర్చుని కూర్చుని అసలు నిజంగా వాళ్ళకి సంసారం పట్ల ఆసక్తి లేకుండా అయిపోవడం, అలసిపోతున్నారు మనుషులు తొందరగా, చాలా తొందరగా వాళ్ళకి వృద్ధాప్య లక్షణాలు వచ్చేస్తున్నాయి. దాంతో ఏమవుతుందంటే ఇంట్లో పెద్దవాళ్ళు వరి అయిపోతుంటారు, అయ్యో ఇంకా అవును అలసిపోవట్లేదు అని బాధపడతారు. అలాగే పుట్టుతారు, పుట్టిన వాళ్ళకి తల్లి దగ్గర పాలు లేకపోవడం, సరైనటువంటి పోషణ పిల్లవాడికి అందకపోవడం, ఇలాంటి సమస్యలు అంటే రీప్రొడక్షన్కి సంబంధించినటువంటి భార్యాభర్తల్లో ఉండేటువంటి లోపాలు కావచ్చు, అలాగే పుట్టినటువంటి పిల్లలకి సరైనటువంటి పోషకాహారం తల్లి ద్వారా ఇవ్వలేనటువంటి పరిస్థితులు కనుక ఒకవేళ జనించినట్లయితే ఈ 10వ శ్లోకం విశేషమైనటువంటి శ్లోకం. పురుషులకు వీర్యవృద్ధి కలుగుతుంది, సంతాన వృద్ధి కలిగేటువంటి లేమి ఏదైతే లోపల ఉండి సంతాన వృద్ధికి అడ్డంకుగా నిలుస్తుందో ఆ అడ్డంకి కేవలం శ్లోకాన్ని చదువుకుని నివేదన పెట్టడం ద్వారా ఆ సమస్య నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఏదో పెద్దవాళ్ళు చెప్పారు, రాశారు, ఆ పుస్తకం దొరికింది మనం చెప్పేస్తున్నాం కాదు, ఎంతోమంది జీవితాల్లోకి ఈ శ్లోకాన్ని తీసుకువెళ్ళి వాళ్ళు చదివి వాళ్ళ జీవితంలోకి ఆనందాన్ని తెచ్చుకున్నటువంటి ఎన్నో వందల కుటుంబాలని చూసిన తర్వాత మాత్రమే నేను ఈ ఎపిసోడ్లో ఈ విషయం చెప్పగలుగుతున్నాను ఇంత ధైర్యంగా. కనుక మేము 10 ఏళ్ళు అయింది పెళ్ళి, చాలామంది 15 ఏళ్ళు అయింది నేను పెళ్ళయి, మాకు ఇంతవరకు అసలు ప్రెగ్నెన్సీ రాలేదు, మీరేమన్నా చెప్తారా మాకు మంచి శ్లోకం. నేను చెప్పేది ఏం లేదు, శంకరాచార్య వారు ఇచ్చినటువంటి సౌందర్య లహరిలో ఫలానా శ్లోకం చదువుకోండి, ఇలా చదువుకోండి, చేశారు, 3 నెలలు తిరగకుండా వచ్చి స్వీట్ ఇచ్చి, అమ్మ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తల్లి, మీ అనుగ్రహం వల్ల మాకు ఇంట్లోకి మాకు కూడా వంశోద్ధరణకు వచ్చే అవకాశం ఉంది, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. కనుక ఇటువంటి సమస్యలతో ఉన్నవాళ్ళు మీరు ఎవరన్నా ఉన్నా, లేదు మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా, చక్క ఈ రెమెడీ వాళ్ళకి చెప్పి వాళ్ళ ఇంట్లో కూడా ఆనందాన్ని, సుఖాన్ని వాళ్ళందరూ కూడా అనుభవించేటువంటి స్థితికి మనందరం కూడా వాళ్ళని తీసుకొద్దాం. కనుక 10వ శ్లోకంలోకి వెళ్దాం. సుధాధారాసారై శరణయుగళాంతర్విగళితై ప్రపంచం సించంతి పునరపి రసాంనాయ మహసః అవాప్యస్త్వాం భూమిం భుజగనిభమధ్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి. ఇది శ్లోకం, అద్భుతమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకంలో శంకరాచార్య వారు ఏం చెప్తున్నారు అంటే అమ్మవారి యొక్క కుండలిని శక్తి ఎక్కడ ఉంటుంది అంటే మన యొక్క మూలాధార క్షేత్రంలో 3.5 చుట్లు చుట్టుకుని పడుకుని ఉంటుందిట.
ఆ పడుకుని ఉన్నటువంటిది అదే మనలో ఉండేటువంటి చైతన్యం. చైతన్యము అంటే ఏమంటే లేస్తున్నాము, తిరుగుతున్నాము, జగత్తంతా చూస్తున్నాము, మనకు కావాల్సిన చోట్లకు వెళ్తున్నాం. చైతన్యం లేకుండా ఈ పనులన్నీ ఎలా అవుతాయి? కాదు. ఏ చైతన్యము వల్లనైతే, ఏ చైతన్యము జాగృతం అవడం వల్లనైతే ఈ శరీరము నాది కాదు, ఈ పంచభూతాత్మకమైనటువంటి దేహము కూడా దేనికోసం నిర్మింపబడి నేననేటువంటి అహంకారంతో జగత్తులోకి పంపించారో దాని యొక్క పరాకాష్ఠ అంటే దాని యొక్క ఉత్పత్తి రహస్యాన్ని తెలుసుకోవాలి. నేను ఎందుకు పుట్టాను, నేనెవరిని, అసలు నేను ఈ జగత్తులోకి వచ్చి నేనేం చేయాలని భగవతి నాకు ఈ రూపాన్ని, ఈ నామాన్ని, ఈ దేహాన్ని ఇచ్చింది, ఇవి తెలుసుకోవడం పట్ల ఎప్పుడైతే ఆసక్తి లోపల నుంచి వస్తుందో మనం అనుకుంటాం ఏం జీవితం అండి, పొద్దున్నే లేవడం, వండి పెట్టుకోవడం, తినడం, బయటికి రావడం, సంపాదించుకోవడం, మళ్ళీ ఉన్న దాంతో మళ్ళీ ఏదో కొనుక్కోవడం, ఇంతే లైఫ్ అలా అయిపోతుంది, ఇంతేనా, ఇంకేం లేదా జీవితంలో, ఇంకేం మనం ఎందుకు వచ్చాం అసలు ఈ ప్రపంచంలోకి అనేటువంటిది ఇప్పుడు కాదు, ఒకప్పుడైనా ఏదో ఒక వైరాగ్య స్థితిలో విరక్తి కలిగినప్పుడు మనకు కలుగుతూ ఉంటుంది. విరక్తి వల్ల వచ్చేటువంటి ప్రశ్న కాకపోయినా వైరాగ్య చింతన ఎప్పుడైతే జీవుల్లోకి వస్తుందో ప్రతి వాళ్ళము ఫైనల్గా ఎక్కడ ఆగాలి అంటే నేనెవరిని అనేటువంటి ప్రశ్న దగ్గర ఆగాలి. ఆ ప్రశ్న ఎవరిలో అయితే జనిస్తుందో అప్పుడు చైతన్యం కుండలినిగా జాగృతం అవుతుంది అని చెప్తారు. ఆ జాగృతమైనటువంటి కుండలిని ఎలా ఉంటుందిట, మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధి ఆజ్ఞ అనేటువంటి ఆరు చక్రాల గుండా చక్క ప్రయాణం చేసి ఇక్కడ నుంచి బ్రహ్మరంధ్రం ద్వారా ఇక్కడ మనం ఇలా వేలు పెడితే, బొటన వేలుని ఇక్కడ పెడితే, ఈ చిటికిన వేలు ఎక్కడుందో అక్కడ నుంచి మనకి సహస్రారం స్టార్ట్ అవుతుంది. ఆరా అంటారు అదే, మనిషిలో ఉండేటువంటి ఆరా. ఈ ఆరా నుంచి ఇక్కడ నుంచి సహస్రారం స్టార్ట్ అవుతుంది. ఆ సహస్రార ప్రాంతం దాకా ఈ కుండలిని శక్తి వెళ్ళి చక్కగా నాట్యం ఆడుతూ ఆనందిస్తుందిట. ఆనందించినప్పుడు వీడు నేనెవరో తెలుసుకోవాలనేటువంటి ప్రశ్నలోకి వచ్చాడ్రా, ఇలాంటి వాడు ఎంతమంది ఉంటారు, ఇన్ని వేల కోట్ల జనాభాలో 100కో 1000కో ఒక్కడు ఉంటే గొప్ప. అమ్మవారికి అలాంటి వాళ్ళు కావాలి. ఇప్పుడు మనం ఎలా అంటే మంచిగా కూరగాయలతో మొత్తం నిండిపోయి ఉంటుంది బండి అంతా కూడా. దూరం నుంచి చూస్తాం ఒక కూరగాయలు భలే బాగున్నాయని దగ్గరికి వెళ్తాం, భలే బాగున్నాయని దూరం నుంచి ఆగుతాం. వెళ్ళాక ఒరే బాగున్నాయి నువ్వు వేసే అంటావా, మళ్ళీ ఒక్కోటి ఏరుకుంటాం. అందులో మచ్చలేంది, డాగులేంది, మెత్తగా లేనిది, పాడవ్వంది, ఇవన్నీ చూసుకుని అన్ని వైపులా చెక్ చేసుకుని మళ్ళీ మనం ప్రతిదీ కొనుక్కుంటూ ఉంటాం. మరి ఇన్ని వేల కోట్ల మందిని సృజించినటువంటి తల్లి సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎలా చేస్తుంది? క్వాలిటీ చెకప్ అనేది ఉండాలి కదా, ఆ క్వాలిటీ చెకప్పే నేను ఎవరు అనేటువంటి ప్రశ్న జనించినటువంటి వాడందరినీ ఒక కుప్పగా పోస్తుంది. ఆ పోసి మళ్ళీ అందరూ కూడా క్వాలిటీ చెకప్ చేస్తుంటా. ఆ క్వాలిటీ చెకప్లో గనక నువ్వు నెగ్గగలిగినట్లయితే అది సంపూర్ణమైనటువంటి జీవన స్థితి. అది అప్పుడు నువ్వు ఎందుకు పుట్టావో దానికి నీకు ఒక సమగ్రమైనటువంటి ఒక విషయం నీకు అర్థమవుతుంది. అలా అర్థమయ్యి నువ్వు అమ్మతో ఎంచబడాలి అంటే నీలో ఉండేటువంటి ఈ ఆరు చక్రాలు ఏవైతే ఉన్నాయో అవి నిరంతరము అమ్మ కోసం తపించాలి. ఆ తపించి ఎప్పుడైతే అమ్మ కోసం అవి ఆ వేదన పడుతూ ఉంటాయో, అమ్మని పొందాలని తాపత్రయపడుతూ ఉంటాయో, ఆ తాపత్రయాన్ని తగ్గించి అమ్మ సమాహ్లాదన చంద్రిక, తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక లలితా సహస్రనామాల్లో నామం వస్తుంది. అంటే మనలో ఉండేటువంటి లౌకికమైన తాపత్రయాలన్నీ కూడా శమింపజేసి ఆ లౌకికమైన తాపత్రయాల నుంచి తాపత్రయాన్ని తీసుకువెళ్ళి తనని పట్టుకోవాలనేటువంటి తాపత్రయంలోకి దించి ఆ తాపత్రయాన్ని కూడా తగ్గించి తను మనకి దక్కి అంది ఒక శ్లోక రూపంగానో, ఒక నామరూపంగానో, ఒక జపస్వరూపంగానో, ఒక మంత్రస్వరూపంగానో మనకు అంది. దానివల్ల వచ్చేటువంటి ఆనందాన్ని మనం అనుభవిస్తుంటే తాను చూసి ఆనందిస్తూ ఉంటుందిట అటువంటి తల్లి ఆ తల్లి. కనుక అమ్మ నువ్వు ఎలా చేస్తావు అంటే మాలో ఉండేటువంటి అన్ని చిరాకులకి, అన్ని కష్టాలకి నువ్వే కారణం. అవి లేకపోతే నీవేపు తిరగం కదా మేము, అవునా కదా, అన్నీ నువ్వే ఇస్తావు. ఇచ్చి అవి తగ్గించుకోవడం కోసం, వాటి నుంచి బయటికి రావడం కోసం నీవేపుకు మమ్మల్ని తిప్పుకుంటావు. తిప్పుకుని నీవేపు తిరిగిన తర్వాత మాకు తెలియకుండానే కష్టాలు, ఇబ్బందులు, తాపత్రయాలు అన్నీ పోయేలా చేసేస్తావు. పోయి మళ్ళీ మనసు ఎక్కడ అహంకారంలోకి వెళ్తుందో అని వెంటనే ఆధ్యాత్మికత అనేటువంటి పూత పూసేస్తావు. పూసేసేసి మమ్మల్ని నీ దగ్గరికి తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తావు. కనుక అమ్మ అంటే ఇంకింతకు మించినటువంటి నిర్వచనం ఇంకెక్కడన్నా ఉందా? పిల్లవాడిని బాగు చేసుకోవడం, బాగువేపుకి నడిపించుకోవడం, ఇదే తల్లి యొక్క అసలైనటువంటి నిర్వచనం. కనుక అమ్మ నిన్ను మించినటువంటి తల్లి ఎవరన్నా ఉన్నారో అందుకనే వసన్యాది వాగ్దేవత లలితా సహస్రనామంలో అమ్మ అని మాత్రమే పిలవకుండా శ్రీమాత అన్నారు. అంటే జగత్తులో ఉండేటువంటి ఇన్ని వేల కోట్ల జీవరాశులన్నింటికీ కూడా నీవే
అత్యుత్తమమైనటువంటి గుణగణములు అందించగలిగినటువంటి తల్లివి అని చెప్పారు. కనుక అటువంటి తల్లి మనలో ఈ కుండలిని శక్తిగా ఉంటుందట. అటువంటి శక్తి, అటువంటి చైతన్యం, అటువంటి జాగృతమైనటువంటి స్థితి మనందరం కూడా అనుభవిస్తేనే ఆ తల్లిని చేరుకోవడానికి కావాల్సినటువంటి మార్గం జ్యోతకం అవుతుంది. అటువంటి మార్గం వైపుకి నడవాలి అనేటువంటి కోరిక రావాలి. మామూలుగా మన కోరికలు ఏముంటాయంటే ఒక ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే ఈ ఇయర్ ఇంకేదో అచీవ్మెంట్, ఇంకో చోటికి మంచిగా మంచి ప్లేస్కి ఒక 10 రోజులు ట్రిప్ వేసి రావాలి, లేకపోతే ఒక ఫస్ట్ క్లాస్ బిజినెస్ క్లాస్లో ఫ్లైట్లో జర్నీ చేయగలిగేంత డబ్బు మందకు ఉండాలి. ఇలా మనం కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటాం. అసలైనటువంటి టార్గెట్ ఏంటి అంటే ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి ఎంతో కంఫర్టబుల్గా అమ్మ పిక్ చేస్తే వెళ్ళగలిగేటంత ఆనందంగా బిజినెస్ క్లాస్లో వెళ్ళగలగాలి. ఆ బిజినెస్ క్లాస్లో కూడా అమ్మని చేరుకునేటువంటి ఆ మణిద్వీపం వైపుకి ఎప్పుడైతే నేను ప్రయాణం చేయగలుగుతానో దట్ ఈజ్ అ పరిపూర్ణమైనటువంటి స్థితి. అటువంటి స్థితి అమ్మ అనుగ్రహం వల్ల పొందాలి అని ఈ శ్లోకంలో చెప్పారు. ఈ శ్లోకాన్ని ఎలా పారాయణ చేయాలి, దీనికి కావాల్సినటువంటి విధానం ఏమిటి, పారాయణ క్రమం ఏమిటి అంటే దాదాపుగా 6 రోజుల పాటు తెల్లవారుజామున నిద్ర లేచి వీలైనంతవరకు సౌందర్యలహరిలో చెప్పబడేటువంటి ప్రతి శ్లోకము కూడా తెల్లవారుజామున అంటే అర్థం ఏమిటి అంటే సూర్యోదయ సమయానికి వీలైనంతవరకు పారాయణ అయిపోవాలి. అంటే ఏంటి, బ్రాహ్మీముహూర్తంలో పారాయణ మొదలెట్టాలి. బ్రాహ్మీముహూర్తము అంటే 3:45 తెల్లవారుజామున 3:45 దగ్గర నుంచి మొదలెట్టుకుని 6:30 లోపల ఉండేటువంటి సమయంలో కనుక పారాయణ చేసుకోవడం, 1000 సార్లు పారాయణ చేసుకోవాలని చెప్పారు పర్ డే. అంటే 2.5 గంటలు 3 గంటలు పడుతుంది సరిగ్గా అదే టైం, 3:30 నుంచి 6:30 దాకా. ఆ టైం కనుక పెట్టుకుంటే అద్భుతమైనటువంటి సమయం. చేసి చూడండి, మేము చేశాక కూడా మాకు ఈ కోరిక అమ్మ తీర్చలేదు, ఈ ప్రోగ్రాం చేసి అనవసరం అని ఎవరన్నా ఒక్కళ్ళు అన్నా సరే దానికి డైరెక్ట్గా శంకరాచార్య వారు సమాధానం చెప్పాల్సిందే, అమ్మవారు సమాధానం చెప్పాల్సిందే. అంత గొప్పవైనటువంటి శ్లోకాలు మనతో అమ్మ వేలెత్తి చూపించుకోవడానికి అవకాశం లేదు. మనమే ఇంకా అరే ఈ కోరిక తీర్చింది కదా, ఇంకో కోరిక వెంటనే అడిగితే ఎలా అని మనమే మన కోరికని వదిలేసేటువంటి స్థితికి అమ్మవారు మనల్ని తీసుకొస్తుంది. అంత అద్భుతమైనటువంటి గొప్ప శ్లోకాలు, మంత్రస్వరూపాలు ఇవన్నీ కూడా. కనుక వీర్యవృద్ధి కావాలి, పురుషులలో సంతానోత్పత్తికి కావాల్సినటువంటి ఇబ్బందులు తొలగిపోవాలి, అలాగే స్త్రీలకి అదే రకమైనటువంటి ఇబ్బంది, గర్భసంచుల ఇబ్బంది కానీ లేకపోతే ఇంకేదో రకమైనటువంటి జన్యులోపపరమైనటువంటి ఇబ్బందులు ఎవరిలో అన్నన్నా ఉన్నట్లయితే, అలాగే పుట్టినటువంటి పిల్లలకి సమృద్ధిగా స్తన్యాన్ని ఇవ్వలేనటువంటి తల్లి ఉంటే కనుక ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ శ్లోకాన్ని కనుక చక్కగా 6 రోజుల పాటు తెల్లవారుజామున ఆ సమయం నుంచి మొదలెట్టుకుని బ్రాహ్మీముహూర్తం నుంచి 1000 సార్లు కనుక ఈ శ్లోకాన్ని 6 రోజులే కష్టపడితే మన జీవితానికి సమగ్రమైనటువంటి ఆనందం అమ్మ కృప వల్ల వస్తుంది. కనుక ప్రయత్నించండి, ఈ 6 రోజులు చేసేటువంటి పారాయణ క్రమంలో పెట్టవలసినటువంటి నైవేద్యము రోజుకి పొద్దున పూట మీ పారాయణ అవ్వగానే 6 తొక్క తీసినటువంటి అరటిపళ్ళు తొక్క తీసేసేయాలి. అరటిపండు మామూలుగా మనం ఏం చేస్తామంటే ఊరికే ఓ చిన్నగా ఇలా గిల్లేసేసి అమ్మవారి ముందు పెట్టేస్తూ ఉంటాం. అమ్మవారికి పెట్టేటువంటి సౌందర్యలహరి పారాయణ చేసేటువంటి క్రమంలో పెట్టేటువంటి నైవేద్యం ఎలా ఉండాలంటే చక్కగా తొక్క తీసేసేయండి. తొక్క తీసేసి చక్కగా చెంచా తీసుకుని కత్తితో చేయకూడదు, చెంచా తీసుకుని చక్కగా ముక్కలు చేయండి, దాని మీద తేనె వేయండి. ఆ తేనె వేసినటువంటి ఆ మధుర పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యం చేయండి. భార్యాభర్తలిద్దరూ చక్కగా ప్రసాదాన్ని స్వీకరించండి. మనకు ఉన్నటువంటి అన్ని సమస్యల నుంచి మనం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కనుక చక్కటి శ్లోకం నేర్చుకున్నాం, ఇప్పుడు ఆ శ్లోకాన్ని చక్కగా రాగయుక్తంగా ప్రయత్నం చేద్దాం. అలాగే సుధాధారా సారైశ్చరణయుగళాంతర్విగళితై ప్రపంచం సించంతి పునరపి రసాంనాయ మహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభమధ్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిశికుల కుండే కుహరిణి. ఇది శ్లోకం. శ్లోకం అంటే అది వినడానికి చాలా వినసొంపుగా ఉంది. ప్రతి దాంట్లో అమ్మ మిగిలింది అర్థం కావట్లేదు కాబట్టి సంస్కృతం ప్రపంచం అన్నది మాత్రం అర్థమవుతుంది. అంటే ప్రపంచం మొత్తం బాగుండాలనే సదుద్దేశం అంతే అంతే కదా. ప్రపంచం అంతా కూడా వికసించాలి అంటే దాదాపుగా ప్రతి శ్లోకంలో ప్రపంచం అనేది అంటే ప్రపంచం బాగుండాలి అనేది అర్థమైపోతుంది. ప్రపంచమే అమ్మ అని కూడా అంతే. చాలా చక్కగా వివరించారమ్మా, థ్యాంక్ యూ సో మచ్, నమస్కారం. సో చూసారు కదండి, మరి చాలా మంది సంతానం ఏమితో బాధపడుతున్న వాళ్ళు, మరి అంటే అనేక రకాల ఆరోగ్య సమస్యలు అంటే సంతానానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి
అద్భుతమైన మహద్భుతమైన వీడియో కదా ఇది. సో మీరందరూ కూడా ఈ వీడియోని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళల్లో ఈ వీడియో చూడని వాళ్ళు ఉంటే కనుక దయచేసి అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియోని షేర్ చేయండి. పిల్లలు లేరు అని సంవత్సరాల తరపడి బాధపడుతున్న వాళ్ళకి నిజంగా ఈ వీడియో అద్భుతమైన యోగమే. మరి మీ అందరికీ చక్కగా ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో సౌందర్య లహరి ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.